పదహారో తారీఖు నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు ఉన్నాయి. 9 లోకల్ బాడీ ఎన్నికల నుంచి ఎన్నుకోబడతాయి. అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి పెద్దగా అభ్యర్థులు కూడా లేనటువంటి పరిస్థితి. అంటే 85 to 90% లోకల్ బాడీస్లో మా అభ్యర్థులే ఉండటం వల్ల అవన్నీ కూడా 9 దాదాపు ఏకగ్రీవంగా మాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 3 పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఉన్నాయి. ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి 3 జిల్లాలు, వెస్ట్ రాయలసీమ, ఈస్ట్ రాయలసీమ 2 పట్టభద్రుల నియోజకవర్గాలు, అదేవిధంగా 2 టీచర్స్ ఎమ్మెల్సీలు కూడా ఎన్నికలు ఉన్నాయి. మొత్తం 5 కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. దానికి అనుసరించాల్సినటువంటి వ్యూహం, దాని మీద ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ పార్టీ యంత్రాంగాన్ని కానీ లేకపోతే జిల్లా ప్రెసిడెంట్ని సమన్వయకర్తలనే దృష్టి పెట్టాలని చెప్పి 100% వాటిని గెలవాలి. గెలిచి మనం ఇంత పనిచేస్తున్నాం ప్రజలకి. అయితే ఇది ప్రజలకి సంబంధం లేనటువంటి ఎన్నికలు. కొంతమంది లిమిటెడ్గా టీచర్స్ కానీ అదేవిధంగా పట్టభద్రులు అంటే చదువుకునే వాళ్ళు లిమిటెడ్గా ఓటు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాని మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. జనరల్ ఎలక్షన్లు అయితే కనుక జనరల్ పబ్లిక్ ఓటేస్తారు, దానికి మనం బటన్ నొక్కి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పారు, అవన్నీ కూడా గెలవాలని చెప్పారు. అట్లాగే గడప గడపకి 175 సీట్లు గెలవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నేను చేపట్టాను. మీరందరూ కూడా విధిగా పాల్గొనాలని చెప్పారు. కొంతమంది నాబోటేళ్ళు కొంత పర్సంటేజీ తక్కువ ఉంది, దానికి కూడా రెక్టిఫై చేసుకోమన్నారు. మేము కుంటి గుడ్డి సాకులు చెప్పాం కానీ అవన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఇంకా ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి, మీరు దృష్టి పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. 175 సీట్లు ముఖ్యమంత్రి గారు గెలవాలని చెప్పి పట్టుదలతో ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, ఉన్న ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త నుంచి ప్రతి నాయకుడి వరకు అదే దృష్టితో పనిచేయాలని చెప్పారు. నేనైతే పర్సనల్గా కొంతమందితో కొన్ని సర్వేలు, ఈ ఐప్యాక్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, బీఆర్ నాయుడు వీళ్ళకి వెళ్ళిపోతున్నాయి మా సర్వీలని. కాబట్టి మాకు కూడా వస్తూ ఉంటాయి కదా, మా శత్రువులకి వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లా నాకున్నటువంటి దీంతో కనుక నేను చూసుకుంటే డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకుంటున్నాడో 175కి 170 సీట్లు గెలవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 100% అవకాశాలు ఉన్నాయి. ఏదో చంద్రబాబు నాయుడు, లేకపోతే పవన్ కళ్యాణ్, లేకపోతే ఈ పప్పుగడ్డి లోకేష్, లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, ఇటువంటి పనికి మాలినటువంటి చాలామంది సింహం లేకపోతే ఏనుగు రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే ఊరకొక్కలా మొరుగుతూ ఉంటాయి. ఏనుగు వెళ్తూనే ఉంటుంది, కుక్కలు వెనక పారిపోతా మొరుగుతూనే ఉంటాయి. అట్లా మొరుగుతూ ఉంటారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఏదో నాకు తప్పించి ఆయనకి తప్పించి ఎవరికి తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పొద్దున్నే ఏబిఎన్ రాధాకృష్ణ ఐప్యాక్ టీమ్ ఐప్యాక్ సర్వే చేస్తారు. ఎవడు చెప్పాడు ఐప్యాక్ సర్వే చేస్తారని? రాధాకృష్ణకి ఐప్యాక్ సర్వే చేస్తారు అంటాడు. ఐప్యాక్ సర్వేలు ఐప్యాక్ చేయరు, ఐప్యాక్ స్ట్రాటజీ ఇస్తారు. ఐప్యాక్ ఎక్కడ ఎక్కడ ఎవరెవరు ఎలా ఎలా ఉన్నారు, ఏంటి ఏం రెక్టిఫై చేసుకోవాలని చెప్పి ఎలా పార్టీ నడపాలన్నది డైరెక్షన్ ఇస్తారు. అంతేకాని ఐప్యాక్ సర్వే, ఆ సర్వే రాధాకృష్ణకి అందటం, అదేదో టీవీలో పెట్టి ఊరినే సొల్లు కబుర్లు చేయటం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు. వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకోమని చెప్పారు. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి టాస్క్ని మేము కంప్లీట్ చేస్తాం. 175 సీట్లు కూడా గెలిచి కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, రామోజీరావుకి, రాధాకృష్ణకి, బీఆర్ నాయుడికి, వీళ్ళందరికి కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో 2024 ఎన్నికల్లో చూపిస్తాం. సార్, కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. జగనే మా భవిష్యత్ అనే కార్యక్రమం కూడా మార్చి 18 నుంచి 9 రోజులు 10 రోజులు ఆ ప్రోగ్రామ్ పెట్టారు. అంటే అది ఇప్పుడు గృహ సారథులు ఉన్న గృహ కన్వీనర్లను కొంతమందిని ప్రతి క్లస్టర్ అంటే ఒక సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లు ఎంతమంది అయితే ఉంటారో 50 మ్యాపింగ్లో దానికి ఇద్దరిని గృహ సారథులు పెట్టాం. ఇవన్నీ కూడా వీళ్ళందరితో జగనన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసాం, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ఈ వ్యవస్థల్లో ఉన్నటువంటి విద్యా విధానంలో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ ఇటువంటి హాస్పిటల్స్, కొత్త హాస్పిటల్స్ తీసుకురావడం కానీ వీటన్నిటి మీద కూడా ఒక అవగాహన కల్పించి ఎటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నది గృహ సారథులు వాలంటీర్ల ద్వారా
ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గతంలో చేసినటువంటి దుర్మార్గ పాలన చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ తో ఎట్ట మబ్బి పెట్టాడు, ఈ రాష్ట్రంలో సంపాదించుకున్నటువంటి డబ్బునంతా కూడా కొంతమంది అతనికి సంబంధించినటువంటి దొంగలకు ఎలా అప్పచెప్పాడు అన్నది వివరించి చెబుతారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే, జగన్ ఉంటేనే మన రాష్ట్రానికి మన భవిష్యత్తు ఉంటుంది అన్నది చెప్పే ఉద్దేశం ఆ కార్యక్రమం. గడప గడప ఎన్నికల కోడ్ ఏదైనా అడ్డుపడుతుందని ఆలోచన? ఎన్నికల కోడ్ అంటే మాకు రెండు జిల్లాలు లేవు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా. అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లా కానీ వెస్ట్ గోదావరి జిల్లా కానీ 23 ఎనానిమస్ అయిపోతాయి, పెద్ద పోటీ ఉండదు. లోకల్ బాడీ ఎన్నికలు వాటికి కూడా ఉండదు. అది కాకుండా ఈ గృహ సారథులను నియమించుకోవటం కావచ్చు మేము, లేకపోతే వాలంటీరు క్లస్టర్లో కన్వీనర్లు నియమించుకోవటం, ప్రతి 10-12 సచివాలయాలకు సంబంధించినటువంటి మీటింగులు పెట్టుకోవటం, ఇది ఎలా చేయాలి ఏంటన్నది ఒకటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం, వీటన్నిటికన్నా ముఖ్యంగా ఈ 5 ఎమ్మెల్సీలు కూడా లోకల్ బాడీస్ నుంచి కాకుండా మిగిలినవి ఉన్నాయి కదా, ఈ 2 టీచర్స్, 3 విద్యావంతులు, వాటిని గెలవటానికి కూడా దృష్టి పెట్టమన్నారు. అవసరమైతే ఎన్నికల కోడ్ మీరు తిరగలిగితే ఆ గ్యాప్లో తిరగండి, ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ ఎమ్మెల్సీ ఎన్నికలకి ఇమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల వీలైన చోట తిరుగుతారు. అంటే అంతకుముందు నెలకు 20 రోజులు తిరిగితే ఈసారి 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు అక్కడ ఉన్నటువంటి కంఫర్ట్ తిరుగుతారు. ఎన్నికల కోడ్ ఏం పెద్ద అడ్డంకి ఏం కాదు దానికి. లోకేష్, పాదయాత్రలో నాకు మా తాత గొంతు వచ్చేసింది, ఎన్టీఆర్ గొంతు వచ్చిందని అంటారు, తాత గొంతు వచ్చింది ఇంకా నయ్యం రారు బతుకుంటే చచ్చి ఇప్పుడు సూసైడ్ చేసుకునేవాడు ఆయన. లోకేష్కి ఎన్టీ రామారావు మా తాత గొంతు వచ్చింది అంటే వాళ్ళు కజ్జూర్ నాయుడు గారు గొంతు వచ్చి ఉంటుంది, ఆ తాత అని చెప్పి ఈ తాత అని చెప్పి ఉంటాడు, మందమతి కదా అది చెప్పి ఇది చెప్పి అది చెబుతూ ఉంటాడు. వాడికి వచ్చింది కర్జూర్ నాయుడు అని చెప్పి బస్ స్టాండ్లో జేబులు కొట్టేవాడు వాడు ఉండేవాడు అని చెబుతారు కదా, అతను వచ్చి ఉంటాడు. సార్, యువత ఉద్యోగస్తులలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని చెప్పి బాగా వాదన ఉంది, సో ఈ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలా ఫేస్ అయిపోతుంది? అంటే వాదన అంటే ఇప్పుడు టీచర్స్లో వ్యతిరేకత ఉంది లేకపోతే గ్రాడ్యుయేట్స్లో వ్యతిరేకత ఉందని చెప్పేది ఎవడు? ఎక్కడన్నా టీచర్స్ వచ్చి చెప్పారా మీకు? టీచర్స్ వచ్చి చెప్పారా? టీచర్స్లో అనేక రకాల యూనియన్స్ ఉంటాయి, అలాగే తెలుగుదేశానికి అనుబంధ యూనియన్ ఉంటుంది, వైసీపీకి అనుబంధ యూనియన్ ఉంటుంది, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలకు అనుబంధ యూనియన్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా 100కి 100% టీచర్స్ ఒక పక్క ఎప్పుడు ఉన్నారు? ఎప్పుడు కూడా టీచర్స్ ఏ ఎంప్లాయీస్ యూనియన్ కావచ్చు ఏది కావచ్చు దాంట్లో 3-4 యూనియన్లు ఉంటాయి, కమ్యూనిస్టుకు సంబంధించింది, కాంగ్రెస్కు సంబంధించింది, తెలుగుదేశానికి సంబంధించింది, రకరకాల యూనియన్లు ఉంటాయి, దాంట్లో కొంతమంది సభ్యులు, దీంట్లో కొంతమంది సభ్యులు, దీంట్లో కొంతమంది సభ్యులు ఉంటారు. మాకు వైసీపీకి కావాల్సింది మెజారిటీ ఓటు, మాకు కావాల్సినటువంటి మెజారిటీ ఓటుకి కావాల్సినటువంటి బలం మాకుంది, 100కి 100% ఓట్లేమి మాకు రావు కదా. అలాగే విద్యావంతుల్లో కూడా 100కి 100% ఏ పార్టీకి రావు, ఏ కులంలో కావచ్చు ఏ ఊళ్ళో కావచ్చు 100కి 100% మాకు ఎంత బలం అయితే కావాలో 50% పైన మాకు ఆధిక్యత అవుతుంది, గెలుస్తాం. ఇది సోషల్ మీడియా యుగం వచ్చింది, ఇంకా చంద్రబాబు గారు నేనే ఐటీని కనుక్కొచ్చానని చెబుతాడు, ఐటీ నామాలని వచ్చిందని చెబుతాడు, అది తొక్కల పుస్తకాలు ఎవరు చూస్తాడు? కాదు ఇప్పుడు ఆయనే చూస్తున్నాడు కదా, సోషల్ మీడియా యుగం వచ్చింది, ఐ టీడీపీ అని పెట్టాడు, మరి ఎందుకు ఐ టీడీపీ తీసి పేపర్ టీడీపీ అని పెట్టుకోమన్నాను. ఇప్పుడు ఐటీడీపీ అని పెట్టి ఇంకా బుక్ రాశాను, తొక్క రాశాను, తోలు రాశాను, ఎవరు చూసుకుంటాడు? వాడి సలిమాన్ చేసుకుంటా పనికి వస్తాయి పేపర్లో. ఇప్పుడు ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ రోజు రాసే అయ్యా కదా, ఆడు 12 లక్షలు, ఈడు 1-4 లక్షల, ఎంత సర్క్యులేషను? రామోజీరావు ఎంత సర్క్యులేషను?